గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం ఎక్కువవుతుండడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో ఒక వ్యక్తి బైక్ పై వెళ్తూ వరద ప్రవాహం దాటికి నీటిలో కొట్టుకొని పోయాడు. దీంతో అక్కడే ఉన్న ముళ్ళ పొదలను పట్టుకొని ఆ యువకుడు సహాయం కోసం కేకలు వేశాడు. అయితే తెల్లవారుజామున 3 గంటల సమయంలో అటుగా వెళ్తున్న కొంతమంది చూసి స్థానిక ఎస్ఐ సిహెచ్ సుధాకర్ కి సమాచారం ఇవ్వగా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ సిహెచ్ సుధాకర్ 12 అడుగుల నీటిలోకి దూకి 12 మీటర్లు ఈదుతూ ఆ యువకునికి లైఫ్ జాకెట్ ఇచ్చి ప్రాణాలు కాపాడారు. ఎవడీడు తాగబోతున్నాయలా ఎందుకురా తాగేసి ఇలాగా ఏ ఊర్రా నిది ఏ ఊరు మీది పప్పలమురండి పప్ప పల్మురా అనపర్తి పక్కనండి అనపర్తి పక్కన అర్ధరాత్రి నీకు ఎక్కడేం పని అత్తరం కారపల్లి అత్తరం కారపల్లి తెల్లారిగా 3 గంటల కిందకి వచ్చారా నువ్వు తాగటానికి 3 గంటల నీకు పని ఏంటి అక్కడికి వచ్చారండి ఎక్కడికి మా అన్నయ్య ఇక్కడ చేస్తారండి మీకు తెలిసి ఉంటది అన్నయ్య చేయడు ఎవడో చేయడు చిన్నబాబు బండి అక్కడ పట్టుకున్న బండుదులే బండుదులు అంటే నేను నువ్వు బండు చూస్తున్నావా బండి నువ్వు కలిపి పట్టారా బండి గురించి ఇప్పుడే నదక్కో తగ్గ ఎప్పుడో చూస్తాను చాలు మా మాట వినాలరా నువ్వు ఉదిరేస్తుంది అయ్యి అక్కడ ఎంత ఉదురుతుందో చూసావా ఇది చాలా అదృష్టవంతుడు ఒకసారి ఇలా చూడండి చూడు రావట్లేదా నిజంగా ఇడు తమ్ముడు చాలా దృష్టవంతుడు చూస్తే ఎలా సంపేస్తామండి నేను వదలలేం కదా మనకు తెలియదు కదా అలా చూడు ఓకేనా ఫ్లాష్ రావట్లే ఫ్లాష్ రాలేదు ఒక్క నిమిషం కాల్ ఉండిపోయింది ఆగండి కాల్ ఉండిపోయింది నిజంగా ఈడ అది వదిలే తాగిన మైక్ లో వదిలేసాడంటే కుట్టిపోయిన మనం వచ్చాక కూడా ఇంటి పేరు ఈ రోజులో రామ దుర్గా మురళి ఎవరు పొలమురండి పొలమురా ఇలా ఎక్కడి నుంచి వస్తున్నా ఎక్కడ నుంచి వస్తున్నావు ఎలా ఎక్కడ నుంచి వస్తున్నావు అదే పొలమూరు నుంచి కాట్రావులపల్లి వెళ్తున్నావా ఏ బండి మీద పల్సర్ బండి మీద ఎంతసేపు అయింది అందరూ వెళ్ళిపోయి 2 గంటలు అవుతుందా 2 గంటలు నువ్వు వెళ్తున్నప్పుడు మీరు చూసారా మీ ముందు వెళ్తున్నాడా మీ పేరు చెప్పండి టీర్బాబు అండి ఏగిసెట్ టీర్బాబు ఎవరండి మీది సింగంపల్ల ఏదో పనుండి చూసి లాగెత్తుకుంటుంటే ఆగా ఆగానే మేము దగ్గరికి వెళ్తున్నాం కుదిరేహాడు
అప్పుడు ఇక్కడ నుంచి కూడా స్పీడ్ వెళ్ళిపోతుంది నీరు. 3 గంటల కరెక్ట్ గా ఓకే. మూడు అయిందండి. చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది. అప్పుడు తర్వాత మా బామ్మటి ఫోన్ చేశారు ఇంటికి వెళ్ళిన అప్పుడు దాకా మాతో ఓకే ఓకే ఇలాగ వెళ్ళటైన పని అంటే నేను నువ్వు అక్కడ ఉండు కాళ్ళది బాబులారా నీ పేరు ఏం పేరు నువ్వేనా దిగు లోపలికి 100 నెక్స్ట్ ఇతని తర్వాత ఈయన నువ్వు 100 కాల్ చేసావా మీ పేరు సార్ నా పేరు సత్యబాబు సార్ ఇంటి పేరు ఇంటి పేరు గవర్సన్ సత్యబాబు సార్ మా కోటపడండి గవర్సన్ సత్యబాబు సింగంపల్లి మా బావగారు వ్యవసాయం చేస్తా బెంగళూరు నుంచి గులాబీ నార్ తెచ్చుకున్నారు సార్ లారీ అన్లోడింగ్ కానీ నేను బొల్లారో వ్యాన్ వేసుకుని దింపాను సార్ బావగారు ఇంటికి సింగంపల్లి ఇంటికి వెళ్తానంటే వెళ్తున్నారని ఇక్కడ కాలువ ఫ్లోటింగ్ ఎక్కువ వస్తుంది వాటర్ అని ఆగిపోయిందని భయపడితే వెళ్తున్నారు సార్ ఇళ్ళ మూడు బళ్ళు వరుసగా వెళ్తా ఉన్న టైంలో ఆయన ఎదురు వెళ్తున్నాడు సార్ బాగా ఫ్లోటింగ్ ఎక్కిపోయి ఆయన లాగెత్తి వీళ్ళు రక్షిందామని పట్టుకునే టైంలో కింద పడిపోయారు సార్ ఆయన పోయాడు సార్ మా బావగారు నాకు ఫోన్ చేశారండి ఇలా జరిగిందని నేను 100 ట్రైల్ చేశాను సార్ ట్రైల్ చేశాను సార్ ఫైర్ వాళ్ళకి రంగంపేట సిగర్ మాకు వెంటనే స్పందించి ఫోన్ చేశారు వెంటనే వచ్చారు సార్ వెంటనే వచ్చి ఎస్ఐ గారు కూడా కింద దిగి ఎస్ఐ గారు కూడా ప్రమాదం ప్రాణాలు తెగించినట్టునండి ఆయన అంత ఫ్లోటింగ్ వాటర్ లో కాలంలో కూడా ఎస్ఐ గారు ఎదురుకుంటే నేను చాలా ఆశ్చర్యపోయామండి అంత ప్రాణాలు తెగించి వెళ్ళినట్టేనండి చాలా కంగారుగా ఆయన వెళ్ళి రక్షించారు బాబు నీ పేరు ఏం పేరు ఇంటి పేరు మీ దేవరు ఓకే మార్కెట్ కట్టుకెళ్దామని చేలికి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తే అటు పక్కన అంటున్నారు ఎవరు పడిపోయి ఎవరు పడిపోరండి కేక ఇస్తే అతను పలుకుతాడని అప్పుడు అతను బండి ఇట్టేసి ఇతరులకి వచ్చాం మీరు ఇంకొక కుర్రుడు ఉంది కొద్దిగా లోపల కేక ఇస్తే పలుకుతుంటే ఇద్దరం వెళ్తే తోడంతా పోతే లోపల పోలీసులు వచ్చారు ఎస్ఐ గారు ఎస్ఐ గారితో పాటు మీరు కూడా దిగారు ఎస్ఐ గారితో పాటు మీరు కూడా దిగారు ముందు ఎస్ఐ గారు దిగుతాను అండి అయితే నేను దిగుతాను అండి మాకు తెలిసిన ఏరియా కదా ఇంట్లోకి గబుకుని దిగండి వెనకాల మళ్ళీ ఎస్ఐ గారు దిగారు బాగా హెల్ప్ చేశాడు నువ్వు చాలా బాగా చేశావు.